नमस्ते नेनु श्रीनिवास वेलकम टू मैत्री न्यूज मुंदुगा हेडलाइंस गनंगा महिला दिनोत्सव वेडुकलु पल्ले पट्टणाल्लो वेल्लुवेत्तिन संबरालु హుజూరాబాద్ లబ్ధిదారులకు దళిత బంధు 393 మందికి 202 వాహనాల పంపిణీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిరసనలు స్పీకర్ తీరుపై కాంగ్రెస్ బీజేపీ నేతల ఆగ్రహం జర్నలిస్టుల సమస్యలపై పోరుబాట ఎలక్ట్రానిక్ మీడియా ఉమ్మడి జిల్లా కార్యవర్గం ఎన్నిక ఇక వార్తల వివరాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది ఇందులో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ లో వివిధ కార్యాలయాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా కోటలో ఆర్టీసీ బస్ స్టాండ్ లో अर्बन कोऑपरेटिव बैंक इला अन्नी कार्यालयाल्लो वेडुकलु गनंगा जरिगाई करीमनगर कलेक्टरेट आडिटोरियंलो नगरपालक संस्थ आध्वर्यंलो अंतर्जातीय महिला दिनोत्सव वेडुकलु जरिगाई कार्यक्रमानिकि राष्ट्र बीसी संक्षेम शाख मंत्री गंगुल कमलाकर हाजर कागा मेयर सुनील राव जिला कलेक्टर कर्णन हाजरयारु सदर्भंग महिलल कोसम प्रभुत्वं कोनसागिस्तुन्न संक्षेमालनु विवरिंचारु ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ మహిళా ప్రజా ప్రతినిధులను కార్పొరేటర్లు శానిటేషన్ సిబ్బందిని మహిళా అధికారులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు జెడ్పీటీసీలు ఎంపీపీలు పాల్గొన్నారు वन अंड हाफ इयर कॉलेज प्रारंभ चर्चा जरिए रेपन दिजन तैयार प्लेस तैयार राबोये संवस कॉल में अंदर अडमिशन को इंफ्रास्ट्रक्चर डेवलपमेंट 1000 कोटी रूपये जरिए तल्ली की आराट उ अयो ना बिड पे कदा तुलसूर बिड पे कदा बिड को मंच पे आलोचना केवल तल के उ तंड की उद्धि आ बिड को पेये गोप गोप संबंध ते उ तुलसूर बिड बता उ మొదటి బిడ్డ మంచి సంబంధం చూడాలి అనే ఆలోచనతోటి గొప్ప సంబంధం చూసుకుంటది కరీంనగర్ జిల్లా కోటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వివిధ రంగాల్లో రాణిస్తున్న నారీమణులను సత్కరించారు మున్సిపల్ కార్పొరేషన్ స్వీపర్ పోగుల శరద ఆటో డ్రైవర్ రెడ్డిమల్ల సంగీత ఆర్టీసీ కండక్టర్ సిహెచ్ భారతి నర్సు స్వరూప హోంగార్డ్ గొడిశాల రమాదేవి పారా లీగల్ వాలంటీర్ సరిత న్యాయవాదులు తిరుమలదేవి గీతారాణిలను సందర్భంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్పర్సన్ జిల్లా జడ్జ్ ఎంజి ప్రియదర్శిని మొదటి అదనపు జిల్లా జడ్జి భవానీచంద్ర కరీంనగర్ బార్ అసోసియేషన్ కార్యదర్శి జూపల్లి సత్యనారాయణరావులు పాల్గొన్నారు అనంతరం ఇటివల హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందిన జిల్లా జడ్జి ఎంజి ప్రియదర్శిని న్యాయమూర్తులు సన్మానించారు ఉద్యోగం చేసే మహిళలంటే ఏదో ప్రభుత్వ ఉద్యోగం చేసే మహిళలే కాకుండా బయటికి వచ్చి ఈ రోజున ఉద్యోగం చేయకుండా మహిళలు కుదరట్లేదు ఎందుకంటే పురుషులతో సమానంగా భర్తకి తోడుగా భార్య కూడా ఖచ్చితంగా బయటికి రావాల్సిన పరిస్థితి ఇంత ముందు ఏంటంటే ఇంట్లో ఉండి వంట చేసుకుని పిల్లలు చూసుకునే అవకాశం ఉంది స్త్రీని పైకి కిందకి ఏగాదిగా చూసిన ఒక అసభ్యకరమైన పదజాలం వాడిన అలాగే వేరే పక్క వాళ్ళ ఉంటారు కదా కొలీగ్స్ తోని ఒక ఒక మహిళ గురించి చెడుగా మాట్లాడినా లేదు అంటే ఆమె డ్రెస్ గురించి ఏమైనా వేసుకొని వచ్చిందంటే చూడు ఎట్లాంటి డ్రెస్ వేసుకున్నారు వర్ణించిన చూపులతో కానీ వాళ్ళ మాటలతో కానీ చేష్టలతో కానీ టచ్ చేసినా కానీ రేపు వరకు వెళ్ళక్కర్లేదు ఇవన్నీ కూడా ఈ యాక్ట్లోకి వస్తే మహిళలు దయచేసి గుర్తించండి కరీంనగర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి జిల్లా అదనపు కలెక్టర్ ఇన్‌చార్జి చైర్మన్ శ్యాంప్రసాదరావు ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు సిబ్బందిని సత్కరించారు మహిళలు సాధించిన విజయాలను వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీమాల కర్ర సూర్యశేఖర్ చంద్రశేఖర్ శ్రీనివాస్ రెడ్డి కిషన్ అంజయ్య పాల్గొన్నారు कथ वो उद्योग अभी पद
దాంతోటి చదువుకోవాలి అది నిలబడాలి ఆ ఉద్దేశంతో ఆ చట్టం చేయబడతాం ఎట్లా మనకి మంచి అవకాశం వస్తాం అవకాశం అందిపించుకోవాలి అవి తీసే కమ్మని మోబైల్ తక్కువని కాదు ఇవ్వటం తక్కువ వాళ్ళు మనము వాళ్ళతో పాటు పనిచేయగలుగుతాం ముందు మనం అంటే మారాలి నువ్వు ఆడపిల్లలే కదా నువ్వు ఇది పని చేయగలుగుతావు లేదు ఈ సమయం బయటకు వచ్చే ఇబ్బంది అవుతాము ఈ భావన వస్తుంది సురక్షిత సమాజంలో ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా మన గౌరవం సుప్రజ ఆధ్వర్యంలో కరీంనగర్ 21వ డివిజన్ సీతారాంపూర్లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు మహిళలు. అనంతరం మహిళలు విద్యార్థినిలకు ఆటల పోటీలు నిర్వహించారు. కరీంనగర్ బస్టాండ్లో ఆర్టీసీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగినులు కండక్టర్లను ఘనంగా సత్కరించారు. ఆర్ఎం శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రాఫిక్ నర్డ్స్ ఆఫ్ తెలంగాణ, నాకు ఈ ఇన్విటేషన్ వచ్చింది అప్పుడు నేను ఆలోచించాను ఆర్టీసీలో విమెన్స్ డే ఎందుకు. ఆర్టీసీలో విమెన్స్ డే అంటే 4-5 సూపరింటెండెంట్ కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు, ఒక పెద్ద ప్రోగ్రామ్ చెప్తున్నారు, ఏం ప్రోగ్రామ్ ఉంటుంది? బికాస్ వీ టెన్ టు థింక్ వీ నీడ్ టు వీ టెన్ టు స్టీరియోటైప్ రోల్స్ ఆఫ్ విమెన్. విమెన్ అంటే టీచర్స్ ఉంటారు, నర్సెస్ ఉంటారు, బట్ దేర్ ఆర్ విమెన్ లైక్ యూ. దేర్ ఆర్ విమెన్ 385 విమెన్ లైక్ యూ అవుట్ ఆఫ్ 3,688. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్ తిమ్మాపూర్ రామకృష్ణ కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా గ్రామాల్లో జరిగిన వేడుకల్లో ఎంపీపీ కేతిరెడ్డి వరిత దేవేందర్, జెడ్పీటీసీ ఇనుకొండ శైలజ, జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా ప్రజా ప్రతినిధులు అధికారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షులు ఇనుకొండ జితేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షులు దుండ్ర రాజయ్య, ఎంపీడీఓ రవీందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు జక్కని శ్రీవాణి రవీందర్, దుండ్ర నీలమ్మ రాజయ్య, మీసాల అంజయ్య, ఎంపీటీసీ వేలుపుల మమత ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళ అంటేనే తన శక్తి ఏంటో నిరూపించుకుంటుంది. వంటింటి నుంచి అలా నింగి కేసి ఆకాశంలో కూడా తన శక్తిని నిరూపించుకుంటూ తన స్థానాన్ని ఒక శక్తిగా నిరూపించుకుంటూ తనకు కూడా సమాజంలో మంచి స్థానం నిరూపించుకుంటూ ఈరోజు అన్ని రంగాలలో ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ దేశంలోనే ఎక్కడ లేని విధంగా మహిళా మనులకు అందరికీ అండగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలను ద్వారా మహిళలకు కేసీఆర్ కిట్టు ద్వారా కానీ. కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలో శ్రీ వైష్ణవ మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్వేత రఘురామ్ మాట్లాడుతూ 2020 నుండి తాము అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. 2020లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలో ఉన్నటువంటి మా శ్రీ వైష్ణవ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కలుపుకుంటూ ఒక వాట్సాప్ ఆన్లైన్ వేదికగా ఏర్పాటు చేసుకుని దాదాపు ఇప్పటి వరకు 800 కుటుంబాలు, శ్రీ వైష్ణవ మహిళా కుటుంబాలం ఎవరైతే ఉన్నామో అందరము ఒక్క కుటుంబంలా కలిసిపోయి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మరెన్నో సేవా కార్యక్రమాలని మాలో మేమే ఒకరికొకరు మన కోసం మనం అనే క్యాప్షన్ని పెట్టుకొని దానికోసమే మేమందరము కృషి చేస్తున్నామండి. దీనికి మన శ్రీ వైష్ణవ మహిళలకు ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే మా ఐక్యవేదికకు తెలియజేయడం జరుగుతుంది. నగరంలోని 37వ డివిజన్ మీకోసం కార్యాలయంలో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. వివిధ రంగాలలో కృషి చేసిన మహిళలను ఆమె శాల్వాలతో సన్మానించారు. అనంతరం డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్లను భారీ గజమాల శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్పి అనితారెడ్డి, సిఓ సునీత, రాధా, తార పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కేకులు కట్ చేసి స్వీట్లు పంచుతూ మహిళలను ఘనంగా సత్కరించారు. మహిళలు చేసిన సేవలను వక్తలు కొనియాడారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్లో ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కరీంనగర్ ప్రెస్ భవన్లో టీఎస్పీఆర్టీయు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇందులో 16 మండలాలకు చెందిన 120 మంది మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. వివిధ విభాగాలకు చెందిన మహిళా ఉపాధ్యాయులను సత్కరించడం సంతోషంగా ఉందన్నారు ఆ శాఖ జిల్లా అధ్యక్షులు ముసుకు తిరుపతి రెడ్డి. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు బాధ్యులు పాల్గొన్నారు. ఈరోజు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మరి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి 16 మండలాల నుంచి మరి మహిళా ఉపాధ్యాయులను ఎంపిక చేసుకొని ఒక 5గురు చొప్పున ఎంపిక చేసుకొని తర్వాత మరి మాకు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి జిల్లా పరిషత్ సంబంధించి 5గురు తర్వాత డిటిఓ ఆఫీస్ నుంచి 5గురు మెడికల్ బోర్డు నుంచి 5గురు తర్వాత టీఏజీఎల్ నుంచి 5గురు దాదాపు ఒక 100 నుంచి 120 మంది మహిళా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు ఘనంగా సన్మానించడం జరుగుతుంది. మరి మహిళలు లేనిది సృష్టి లేదు, మహిళలు లేనిది ప్రపంచం లేదు, మహిళలు లేనిది మండగడ లేదు అనే ఒక నినాదంతో వచ్చినటువంటి ఉద్యమము మరి మహిళా ఉద్యమం నుండి వచ్చినటువంటిది. నగరంలోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు వారి సతీమణి ప్రసూనలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రసూన సేవలను పలువురు ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రష్మిత, రాకేష్, వినోద్రావు, అనూకర్రావు, ప్రసాద్ ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాఘవేంద్ర ఆసుపత్రి సౌజన్యంతో డివిజన్ ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మహిళా విభాగం కన్వీనర్ వాణి, సీనియర్ డివిజనల్ మేనేజర్ రామశాస్త్రి, రాఘవేంద్ర హాస్పిటల్ వైద్య సిబ్బంది డాక్టర్ శరత్, డాక్టర్ శృతి, డాక్టర్ నరేష్ పాల్గొన్నారు. ఇఫ్ యూ టేక్ మైథాలజీ, ఇఫ్ యూ టేక్ ఎనీథింగ్, ఫైనాన్స్ మినిస్టర్ ఈజ్ లక్ష్మి అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈజ్ సరస్వతి అండ్ డిఫెన్స్ మినిస్టర్ ఈజ్ దుర్గా. So much of strength is there, but for the success of the home and society, both are important, male and female are important. And we should understand each other, then only we will success in our life. But male, whoever may be male or female, they should recognize the success of the woman. కరీంనగర్ కోతిరాంపూర్ ముకుందరాల మిశ్రా భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. సిఐటియు, ఐద్వా, సామిక మహిళా సమన్వయ కమిటీ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఆకుల శైలజ హాజరయ్యారు. మహిళలు అనారోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు వివరిస్తూ ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇందులో సామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ మారేళ్ల శ్రీలత, ఐద్వా జిల్లా నాయకురాలు శారద, జరీనా బేగం, ఎస్ఎఫ్ఐ గర్ల్స్ రాష్ట్ర కన్వీనర్ మక్కపల్లి పూజ, నజియా బేగం, మంగ ఐద్వా గౌరవ సలహాదారులు గుడికందుల సత్యం పాల్గొన్నారు. నగరంలోని డాక్టర్ స్ట్రీట్లో ఉన్న బాలసదన్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ధనలక్ష్మి, బాలసదన్ సూపరింటెండెంట్ సంతోషి, సభ్యులు రాధాను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, అధికార ప్రతినిధి పోషాల రవికుమార్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం పట్టణ ఉపాధ్యక్షులు ఎస్కే జహంగీర్ పాషా, యువజన సంఘం పట్టణాధ్యక్షులు కాసరాజు, సిడబ్ల్యూసీ సభ్యులు రేన్ల కలింగశేఖర్, విజయ్, గుమ్మడి శ్రీనివాస్ పాల్గొన్నారు. అనాథ పిల్లలకి, బెగింగ్ చైల్డ్కి, మిగతా చాలామంది ఎవరైతే అబాండెడ్ చిల్డ్రన్, సరెండర్ చిల్డ్రన్, ఈ విధంగా పిల్లలకి కూడా మేము చాలా రకాలుగా ఈ రకంగా పిల్లలకి మేము మా ద్వారా, మా కమిటీ ద్వారా వాళ్ళకి షెల్టర్ అండ్ వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేనేం తెలియజేస్తున్నా అంటే, ముఖ్యంగా ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకి కావాల్సిన రైట్స్ ఏమేమి ఉన్నాయో వాళ్ళ అవగాహన కలిగి ఉండి, ముఖ్యంగా ఇప్పుడు ఈ కాలంలో చూడండి చాలా పోక్సో కేసెస్, చాలా పిల్లల్ని కూడా ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ద్వారా జరుగుతున్నటువంటి పిల్లలకి ఏమవుతున్నారంటే ముళ్ళ పొదల్లో అక్కడ పడవేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఇది ఇలా జరగకుండా దానికి సంబంధించినటువంటి అవగాహన కలిగి ఉన్నట్లయితే ఆ పిల్లల్ని ఎక్కడ పెట్టాలి, మీకు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చిందా, చైల్డ్ వాడు జీవించే హక్కునటువంటి కోల్పోతున్నాడు, మరి అలాంటి సందర్భంలో అలాంటి చైల్డ్ మీకు వద్ద
వద్దనుకున్నప్పుడు మాకు మా కమిటీకి అప్పచెప్పినట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి షెల్టర్ కానీ వాళ్ళకు అవన్నీ కూడా ఏదైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కరీంనగర్లో గో ఫ్యాబ్రిక్స్ షాపులో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో కిట్టిపాటి సభ్యులు పాల్గొనగా లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ పద్మజ కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించారు. గో ఫ్యాబ్రిక్స్ వాళ్ళు పిలిచి మా కిట్టి గ్రూప్ని ఇన్వైట్ చేసి కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అండ్ ఇక్కడ విమెన్స్ డే సెలబ్రేషన్స్ చేశారు. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము అండ్ అందరి ఉమెన్కి ఈ ఉమెన్స్ డే ఎంతో బాగా జరుపుకోవాలని చెప్పి అండ్ వాళ్ళు ఈ రోజు అంటే స్పెషల్గా ఈ ఉమెన్స్ డే అంటే ఒకరోజు సెలబ్రేషన్ అని కాదు, కాకపోతే వాళ్ళకు ఇష్టం వాళ్ళ. హుజూరాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లు పంపిణీ చేశారు రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్. 393 మంది లబ్ధిదారులకు 38 కోట్ల రూపాయల విలువ చేసే 202 యూనిట్లు అందజేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలు ఎన్ని విమర్శలు చేసినా సంక్షేమ పథకాలు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో దళిత బంధు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎంపీ వెంకటేష్ నేత, జిల్లా కలెక్టర్ కర్ణన్ పాల్గొన్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే 393 మంది లబ్ధిదారులకు 202 యూనిట్లు అందజేశారు. 76 హార్వెస్టర్లు, 12 జేసీబీలు, 15 డీసీఎం వ్యాన్లు, 10 ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్లు, 4 టిప్పర్ లారీలు, 3 మినీ బస్సులు, 2 టాటా హితాచి ఎక్స్కావేటర్లు, 1 మహీంద్రా స్కార్పియో, 79 గూడ్స్ వాహనాలను మంత్రులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బంధు నిరంతర ప్రక్రియ అని, లబ్ధిదారులందరికీ దశల వారీగా యూనిట్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ కనుమల విజయ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్, ఈడీ సురేష్, ఉప రవాణా శాఖ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, ఎంవీఐ మొహమ్మద్ సిరాజ్ పాల్గొన్నారు. 70 సంవత్సరాలైనా కూడా దళితుల ఓట్లతోటి గెలిచిన ప్రభుత్వాలు కానీ, దళితులతో ఓట్లు వేసుకున్న ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కానీ ఎవరు కూడా దళితుల జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేయలే. 70 సంవత్సరాలలో వెనుకబడ్డ వారు వెనుకబడ్డరు, దళితులంగా వెనుకబడ్డగా ఉన్నారు. కానీ ఏ రోజుకున్న వారిని వారికి ఆర్థికంగా లాభం చేకూర్చాలని చెప్పి ఏ ప్రభుత్వం ఆలోచించలే. అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రావాలి. తెలంగాణ రాష్ట్రంలో గత 70 సంవత్సరాల నుంచి వెనుకబడ్డ కులాలు, దళిత వర్గాలు వీళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని ఒక గొప్ప కార్యక్రమం, అదే దళిత బంధు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ కూడా ఇంత గొప్పగా అమలు చేస్తున్నటువంటి తీరు మనకు కనబడనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లక్షల దళిత కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీనికోసం వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు దళితుల యొక్క జీవితాల్లో వెలుగు నింపేటువంటి ఖచ్చితమైన కార్యక్రమం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇగో ఇది ఈరోజు ఆవిష్కరణ అవుతున్నటువంటి అనేక మిషనరీనే మనకు ఒక నిదర్శనమని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఇప్పుడే మా కలెక్టర్ గారు చెప్పారు, మా మంత్రి గారు చెప్తున్నారు, దాదాపు 40 కోట్ల రూపాయల ఇవాళ ఈ మిషనరీ, హెవీ మిషనరీ. ఇప్పుడే ఆ హిటాచి లబ్ధిదారుని అడిగితే నేను బొంబాయి నగరంలో థానేలో ఒక కాంట్రాక్టర్తో ఒప్పందం కుదుర్చుకున్నా, నేను అక్కడికి వెళ్తున్నానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇంతకుముందు మా గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు నిన్నటి దానికా ఒక బస్సు డ్రైవర్ ఉన్న వ్యక్తి ఇవాళ బస్సు ఓనర్ అయిపోయాడు. ఈ విధంగా ఆలోచన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినట్టు తొలి రోజుల్లోపట్నే కేసీఆర్ గారు. అసెంబ్లీలో స్పీకర్ పోచారం తీరును నిరసిస్తూ టీపీసీసీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలోని మండలాల్లో నిరసన చేపట్టారు స్థానిక నేతలు. సీఎల్పీ నేత బట్టి విక్రమార్కను అవమానపరిచారని, అసెంబ్లీ చరిత్రలో ఇదో చీకటి రోజు అని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాలరాసే విధంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. టీపీసీసీ పిలుపు మేరకు కరీంనగర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నోటికి నల్లగుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు కాంగ్రెస్ శ్రేణులు. కాంగ్రెస్ పక్ష నేతను అవమానపరిచేలా స్పీకర్ వ్యవహరించారని ఆరోపించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా
రాజ్యాంగాన్ని కాలరసే విధంగా కేసీఆర్ సర్కార్ వ్యవహరించిందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వైద్యుల అంజన్ కుమార్, సమద్ నవాబ్, రహమత్ హుస్సేన్, ఎండి తాజ్, శ్రవణ్ నాయక్, చెర్ల పద్మ, గుండాటి శ్రీనివాసరెడ్డి, అబ్దుల్ రెహమాన్, మడుపు మోహన్, మామిడి సత్యనారాయణ రెడ్డి, దండి రవీందర్, ఎండి సలీముద్దీన్, బాలభద్రి శంకర్, శేఖరబాబు పాల్గొన్నారు. మా సిఎల్పి నాయకులు వారు వీటన్నిటి మీద ఈ సాంప్రదాయాలను ఎత్తేసిన దాని మీద పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తి స్పీకర్కు మాట్లాడదామని చెప్పి నిలబడితే మా శాసనసభ్యులు అదే విధంగా మా సిఎల్పి నాయకులు 40 నిమిషాలు నిలబడి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే స్పీకర్ కనీసం స్పందించకుండా మా నాయకుల వైపు చూడకుండా అవమానపరిచి ఈరోజు అసెంబ్లీ సమావేశాలను టిఆర్ఎస్ పార్టీ సమావేశాలుగా చేసినటువంటి స్పీకర్ వైఖరికి నిరసనగా ఏ చట్టసభల్లో అందరి సభ్యులకు మరి సమాన హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ మరి రాజ్యాంగ హక్కులను కొల్లగొడుతున్నందుకు నిరసనగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందు ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా తిమాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేసి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఎల్కపల్లి సంపత్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్, పోలంపల్లి ఎంపీటీసీ బండరిపల్లి రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల సంపత్ నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ వ్యతిరేకిస్తూ ఆ పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరీంనగర్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలనపై ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొరటాల శివరామకృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు బాస సత్యనారాయణరావు, మాజీ మేయర్ డి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కళ్యాం వాసుదేవరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు కన్నకృష్ణ, మాడ వెంకట్రెడ్డి, కార్యాలయ కార్యదర్శి మాడుగుల ప్రవీణ్ కుమార్, మీడియా కన్వీనర్ కటకం లోకేష్, జిల్లా అధికార ప్రతినిధులు జానపట్ల స్వామి, బొంతల కళ్యాణ్, పుప్పాల రఘు పాల్గొన్నారు. అసెంబ్లీలో అకారణంగా భారతీయ జనతా పార్టీ 3 శాసనసభ సభ్యుల్ని సస్పెన్షన్ చేసిన దాని నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ఈ కేసీఆర్ ప్రజాస్వామ్య ద్రోహిగా, రాజ్యాంగ ద్రోహిగా వ్యవహరిస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తూ ఏదైనటువంటి కారణం లేకుండా 3 శాసనసభ సభ్యుల్ని సస్పెండ్ చేయడం అనేది ఈ యొక్క ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా వ్యవహరిస్తే ఒక నయా నిజాం లాగా వ్యవహరిస్తున్నాడు. రజాకార్ల పాలనని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇదే రకంగా కొనసాగితే ఈ యొక్క మళ్ళీ నిజాం పరిపాలన మళ్ళీ మొదలు కావడం జరుగుతుంది. ఈ నెల 10 నుండి 13 వరకు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో 4 రోజుల పాటు రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా క్రీడాకారులు ధరించనున్న జెర్సీలను కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో సిపి సత్యనారాయణ ఆవిష్కరించారు. యువత మాదక పదార్థాలకు బానిస కాకుండా క్రీడల వైపు మళ్లించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని సిపి తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పోటీలు జరగనున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపి శ్రీనివాసరావు, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ నటేష్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు నందిల్లి మహిపాల్, ఆర్గనైజర్లు పాల్గొన్నారు. డ్రగ్స్ బారిన చాలామంది పడుతున్నారు యువకులు, ఈవెన్ స్టూడెంట్స్ కూడా పడుతున్నారు. నేను రామగుండం చేసినప్పుడు కూడా సింగరేణి కాలేజీలో కూడా కొంతమంది ఇటువంటి డ్రగ్స్కు కొంతమంది బానిసలయ్యి తల్లిదండ్రుల మాట కూడా వినకోకుండా సొసైటీలో ఒక వింత ప్రవర్తనతో ఉండడం, అవసరమైతే ఆత్మహత్యలు చేసుకోవడం, అవసరమైతే వాళ్ళ డబ్బుల కోసం ఏదో చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం సాక్షాత్ ముఖ్యమంత్రి గారే పోలీస్ ఆఫీసర్లు ఎక్సైజ్ వాళ్ళని పెట్టుకుని చాలా పటిష్టమైన ఎన్ఫోర్స్మెంట్తో పాటు ప్రజలకు అవగాహన కలిగించాలి. హక్కుల సాధన కోసం ఉద్యమాలు ఉధృతం చేయనున్నట్లు ప్రకటించారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు సంఘం ఐజేయు ప్రతినిధులు. కరీంనగర్ జెడ్పీ సమావేశ మందిరంలో ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో
జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, కార్యదర్శి విరహత్ ఆలీ హాజరై పలు అంశాలపై చర్చించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇతర సమస్యల పరిష్కారాలపై ఉద్యమాలు ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్, రవీందర్ కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు తాడూరి కరుణాకర్, ఈద మధుకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్లో భాగంగా మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే ప్రధాన కార్యదర్శి నరేందర్ గారు, రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ గారు, అలాగే విరహత్ అలీ గారు, ఇతర నాయకులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ టీయూడబ్ల్యూఏ ఐడియాకు అనుబంధంగా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన కమిటీని కన్నర్ ఉమ్మడి జిల్లాకు వేయడంతో కన్నర్ సంబంధించిన ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం కూడా ఒకవైపు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన సాధక బాధకాలన్నీ కూడా ఒకవైపు దీంట్లో చర్చించుకోవడం జరిగింది. దీని కమిటీ నిర్ణయం ఏంటంటే, రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి అరకొర నిధుల కేటాయింపుపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఆర్ఎస్ సర్కారు తీరును నిరసిస్తూ కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి రజనీకాంత్ మాట్లాడుతూ, కొఠారి కమిషన్ నివేదిక ప్రకారం బడ్జెట్లో విద్యారంగానికి 30% కేటాయించాల్సి ఉందని గుర్తు చేశారు. ప్రస్తుత ఈ బడ్జెట్లో 28,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ పూజ, జిల్లా ఉపాధ్యక్షులు గజ్జల శ్రీకాంత్, సహాయ కార్యదర్శి అరవింద్, నాయకులు తిప్పారపు రోహిత్, సాయి సాగర్, అభిషేక్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్లో, వార్షిక బడ్జెట్లో విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈరోజు విద్యారంగానికి, వైద్య రంగానికి ఈరోజు పెద్దపీట వేస్తామని ఆశలతో ఉంటే ఈరోజు నిరాశ గురి చేసిన బడ్జెట్ ఇది. గత సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 7 సంవత్సరాలు గడిచినా కూడా బడ్జెట్ ఇప్పుడు వరకు ఏటా ఈరోజు తగ్గిస్తున్న పరిస్థితి ఉన్నది. గత సంవత్సరం బడ్జెట్ లో 15,800 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. అంటే కేవలం 6.76 బడ్జెట్ కేటాయించారు. ఇదే సంవత్సరంలో ఈరోజు 6.26 బడ్జెట్, అంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఈరోజు అత్యధికంగా శాతం ఈరోజు బడ్జెట్ తగ్గించిన పరిస్థితి ఉన్నది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్టెప్పులేశారు. ఎమ్మెల్యే రసమై, టీఆర్ఎస్ నేతలు విద్యార్థులతో కలిసి డ్యాన్సు చేస్తూ ఈల కొట్టి గోల చేశారు. కరీంనగర్ తెలంగాణ చౌరాస్తాలో హంగామా చేశారు. జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయడం పట్ల టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీష్ బాబు, మేయర్ సునీల్రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు నాయకులు పాల్గొన్నారు. వాళ్ళందరూ చెప్తాను, నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలని మైక్ ఇచ్చింది. రెండోసారి మాట్లాడే అవకాశం ఉందనుకో. Thank you.
వరి సాగులో రసం పీల్చు దోమ సుడిదోమ నివారణకు స్కై స్టార్ పురుగుల మందు పనిచేస్తుందన్నారు ఇండోఫిల్ కంపెనీ ప్రతినిధులు. కరీంనగర్లో ఈ పురుగుల మందును కంపెనీ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 59 ఏళ్లుగా తమ కంపెనీ ఉత్పత్తులు కొనసాగిస్తుందన్నారు. 100 దేశాల్లో ఎగుమతులు కొనసాగిస్తూ రైతుల్లో నమ్మకాన్ని కలిగిస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజినెస్ హెడ్ వేణుగోపాల్, తిరుమలరావు, వెంకటేశ్వర రెడ్డి, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మనం ఒక కొత్త ప్రొడక్ట్ స్కై స్టార్ని మన తెలంగాణ ప్రాంతానికి విడుదల చేస్తున్నాము. మీకు అందరికీ తెలిసింది ఇండోఫిల్ లాస్ట్ 60 సంవత్సరం నుంచే కొత్త కొత్త ప్రొడక్ట్ని కొత్త కొత్త ఇన్నోవేషన్ని మన ఇక్కడ ఉన్న రైతానికి ఇస్తూనే ఉన్నారు. ఈవెన్ మనం వరి మీద కొన్ని ప్రొడక్ట్ ఇచ్చాము, కాటన్ మీద ఇస్తున్నాము, దెన్ మిరప మీదను చాలా ప్రొడక్ట్ కొత్త కొత్త ప్రొడక్ట్ ఇచ్చాము. ఇప్పుడు ప్రస్తుతానికి మాట్లాడితే ఈ సంవత్సరంలో మనకు ఆల్మోస్ట్ 3 కొత్త ప్రొడక్ట్ ఇచ్చావు. అది దమ్ము, సీజ్మైట్, ఇండోలైజర్ లిక్విడ్ అంట. అది దాన్ని పత్తి మీద, మిరప మీద ప్లస్ అన్ని ప్రొడక్ట్ అన్ని పంట మీద ఇండోలైజర్ను మనం చాలా బాగా ఇక్కడ రైతును వాడుకున్నారు. సో అలాగే ఈరోజు జపాన్ మిట్సుయి అండ్ ఇండోఫిల్ ఒక కొలాబరేషన్లు స్కై స్టార్ అని ఒక కొత్త ప్రొడక్ట్ని ఈరోజు మనం విడుదల చేస్తున్నాము. ఈ స్కై స్టార్ ఇక్కడ వరి మీద వస్తున్న సుడిదోమకి చాలా బాగా పనిచేస్తుంది. సుడిదోమ యాక్చువల్లీ తెలంగాణలో 2 క్రాప్ మీద అంటే ఖరీఫ్ అండ్ రబీ మీదను చాలా బాగా ప్రాబ్లం ఉంది. దానికి సొల్యూషన్గా పెద్ద ఇది ఐ కెన్ సే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సొల్యూషన్ ఫర్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమకొండ జిల్లా కేంద్రానికి చెందిన 8 మంది కారులో వేములవాడకు వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న మాటను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్. కరీంనగర్లోని అంబేద్కర్ చౌరాస్తాలో ఆ సంఘం ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలనడం యావత్ దేశాన్ని అవమానపరచడమే అన్నారు. ఇప్పటికైనా ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మార్చాలి అని చెప్పి ఒక పదాన్ని విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది. సహజంగా ఏదో మిస్టేక్ అవచ్చు, సవరించాలని పోయి మార్చాలని చెప్పి అన్నడమే అనుకున్నాం. కానీ మరోసారి ప్రెస్ మీట్లో కూడా ఒక్కరిస్తూ గట్టిగా ఖచ్చితంగా మార్చాలి, ఈరోజు దళితులకు, మహిళలకు, ఇతర వర్గాలకు న్యాయం జరగాలంటే భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి ఒక అసంబద్ధమైనటువంటి అంశాన్ని ముందు తీసుకురావడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో జీనియస్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. ఇందులో 80 మంది బాలికలు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ అనూప్ కుమార్ మాట్లాడుతూ ఈ పోటీల్లో ప్రతిభ చూపిన మహిళలు, బాలికలకు బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. జీనియస్ అకాడమీ ద్వారా అనేక చెస్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో ఉమ్మడి జిల్లా స్థాయి మహిళా చెస్ పోటీలు కండక్ట్ చేయడం జరిగింది జీనియస్ చెస్ అకాడమీ ద్వారా. దీనికి స్పాన్సర్గా సాఫ్రన్ హౌస్ అండ్ స్వీట్ థింగ్స్ వారు సహకారం అందించారు. సుమారుగా 80 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. బాలికలు మరియు మహిళలు వేరువేరు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేక ఆకర్షణగా మహిళలు అనుకున్న దానికంటే ఎక్కువ రావడం జరిగింది. ఈ పోటీలు ఎంతో ఉత్సాహంగా
నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా జీనియస్ చెస్ అకాడమీ వాళ్ళు అందరు మహిళలకి చెస్ పోటీలు నిర్వహించారు. సో మేము చాలా హ్యాపీగా మా పిల్లలతో పాటు మేము కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశాము. సో ఇలాంటి ఈవెంట్స్ ఇంకా రావాలని చెప్పేసి, జనరల్గా చెస్ అంటే ఓన్లీ మగవాళ్ళకి పిల్లలకి మాత్రమే కాకుండా ఆడవాళ్ళు కూడా ఆడగలుగుతారు అనేది మాకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు, పల్లె పట్టణాల్లో వెల్లువెత్తిన సంబరాలు. హుజూరాబాద్ లబ్ధిదారులకు దళిత బంధు, 393 మందికి 202 వాహనాల పంపిణీ. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిరసనలు, స్పీకర్ తీరుపై కాంగ్రెస్ బీజేపీ నేతల ఆగ్రహం. జర్నలిస్టుల సమస్యలపై పోరుబాట, ఎలక్ట్రానిక్ మీడియా ఉమ్మడి జిల్లా కార్యవర్గం ఎన్నిక. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.